हेलो फ्रेंड्स, मैं रव इडली उपमा रव इडली एला तैयार चेसुकोवालो चूद्दामु। मनकु कावाल्सिन पदार्थालु 2 कप्पुल रव्व, करिवेपाकु सन्नगा तरिमिपेट्टि पेट्टुकोंडि, तालिंपु गिंजलु, आवालु, जीलकर्र, मिनपप्पु, शनगपप्पु, अल्लं वेल्लुल्लि सन्नगा तरिगि पेट्टुकोंडि, पच्चिमिर्चि कूडा ఒక 2 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి, ఆయిల్ కొద్దిగా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోండి, 1 కప్పు పెరుగు తీసుకోండి, ఉప్పు మనకి రుచికి సరిపడ తీసుకోండి। ఇప్పుడు మనం ముందుగా మనం ఈ రవ్వని కొద్దిగా పోపుతోని వేయించుకుందాము। ఇది మనకి ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది। దీంట్లో పోపు దినుసులన్నీ వేసుకోండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నది, అలాగే పచ్చిమిర్చి కూడా, ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఎక్కువగా ఆయిల్ వేయకుండానే కొద్దిగా 1 స్పూన్ లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి। దీంట్లోనే కొద్దిగా మనం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోండి। 1-2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది। ఇప్పుడు మనం ఆ ఉప్మా రవ్వని దీంట్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇది మనకి టమాటా చట్నీలో కానీ, పల్లి చట్నీలో కానీ, లేదా సాంబార్లో కానీ, కొబ్బరి చట్నీలో కానీ, ఇది మనం చట్నీలు తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। ఇలా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి। దీన్ని 1-2 నిమిషాలు వేగిన తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకొని 1-2 నిమిషాల పాటు చల్లారనివ్వండి। మనకి ఇప్పుడు చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా మనం రవ్వనంతా కూడా కలుపుకొని దీంట్లో పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోండి। చక్కగా లైట్గా, మరి పుల్లగా ఉన్నది కాదు, మరి స్వీట్గా ఉన్నది కాకుండా మీడియంగా ఉన్నది పెరుగు తీసుకోండి। దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇడ్లీల పిండిలాగా కలుపుకోవాలి। చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మనం 1-2 నిమిషాల పాటు ఇలా మొత్తం ఇడ్లీ పిండిలాగా కలుపుకొని 1 ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని వీటిని మనం ఇడ్లీలాగా వేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మనం ఇడ్లీలు సైజు ఎంతుంటుందో అంత వేసుకోవాలి స్పూన్ తీసుకొని। ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో దీన్ని వాటర్ వేసుకొని 1-5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో। ఈ ఉడికిన ఇడ్లీని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని మనం మనకు ఇష్టమైన చట్నీతో, ఏ చట్నీతోనైనా బాగుంటుంది ఇది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు।